హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లివ్ సింప్లీ. నేను మీకు ఈరోజు ఈ వీడియోలో మిల్లెట్స్తో కిచిడీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. అలాగే నా దగ్గర ఉన్న కొన్ని శారీ కలెక్షన్స్ కూడా చూపిస్తాను. ముందుగా కిచిడీ తయారు చేసుకోవడానికి కావలసినవి: ఒక కప్పు మిల్లెట్స్ తీసుకొని ఒక హాఫ్ అన్ అవర్ ముందు వాటర్లో నానబెట్టి పెట్టుకోవాలి. అలాగే హాఫ్ కప్ పెసరపప్పు, మీకు కావాలంటే కందిపప్పు కూడా తీసుకోవచ్చు పెసరపప్పు బదులు. తరువాత కట్ చేసి పెట్టుకున్న క్యారెట్, బీన్స్, ఆనియన్స్, పొటాటో, గ్రీన్ పీస్, ఇంకా మీకు కావాలంటే ఏమైనా వెజిటేబుల్స్ తీసుకోవచ్చు. తర్వాత కుక్కర్లో ముందుగా 2-3 టేబుల్ స్పూన్స్ ఘీ యాడ్ చేసుకోవాలి. ఘీ కొంచెం వేడెక్కాక అందులో బిర్యానీ ఆకు, 2 లవంగాలు, కొంచెం దాల్చిన చెక్క, జీలకర్ర, ఆవాలు యాడ్ చేసుకోవాలి. అవి కొంచెం వేడెక్కాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవాలి. పచ్చిమిర్చి, ఆనియన్స్ యాడ్ చేసుకున్న తర్వాత వాటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఆనియన్ తొందరగా కుక్ అవ్వడానికి కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాను నేను ఇక్కడ. తర్వాత బాగా కలుపుకోవాలి. కొంచెం అవి బాగా వేగాక అందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత కొద్దిసేపు కుక్ అవ్వనివ్వాలి. ఇప్పుడు మనం ముందుగా వాటర్లో నానబెట్టి పెట్టుకున్న మిల్లెట్స్ యాడ్ చేసుకోవాలి. తర్వాత పెసరపప్పుని కూడా కడిగి వేసుకోవాలి. అది కొంచెం మిక్స్ చేసుకున్న తర్వాత వాటర్ యాడ్ చేసుకోవాలి. నేను 1 కప్కి 3 కప్స్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత వాటిని అన్నిటినీ బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. తర్వాత కొంచెం పసుపు, కొంచెం కారం పొడి. మేము కొంచెం స్పైసీగా తింటాను, అందుకే నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్స్ కారం యాడ్ చేశాను. తర్వాత వాటి అన్నిటినీ బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేయాలి. 3 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. 3 విజిల్స్ వచ్చాక మూత ఓపెన్ చేసి కలుపుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే మిల్లెట్స్ కిచిడీ రెడీ. ఇప్పుడు నా దగ్గర ఉన్న కొన్ని శారీస్ మీకు చూపిస్తున్నాను. ఇది వైలెట్ కలర్ శారీ, ఇది వచ్చి పళ్ళు. లోపల శారీ మొత్తం ఇలా వచ్చింటుంది, అక్కడక్కడ ఫ్లవర్స్ వచ్చాయి అంతే. ఇది వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ అండి, ఓన్లీ హ్యాండ్స్కి మాత్రం కొంచెం బార్డర్ వేశారు అంతే. ఇవి 4-5 ఇయర్స్ బ్యాక్ శారీ. వచ్చేసి ఇంకొక శారీ మొత్తం ఇలా ఉంటుంది. బార్డర్లో వచ్చేసి కొన్ని స్టోన్స్ ఉన్నాయి, వైట్ స్టోన్స్, ఇలా ఫ్లవర్స్ లాగా వచ్చింది. ఇది పళ్ళు, ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇలా ఫ్లవర్స్ వచ్చి అందులో కూడా అక్కడక్కడ వైట్ స్టోన్స్ వచ్చాయి. ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇలా ఉంది బార్డర్, మరీ అంత పెద్దగా లేదు, అంత చిన్నగా లేదు. ఇది వచ్చేసి బ్లౌజు, ఇలా డిజైన్ పెట్టారు బ్యాక్. హ్యాండ్స్కి వచ్చేసి సేమ్ బార్డర్లో ఉంది కదా, అలాగే వైట్ స్టోన్స్ అండ్ ఫ్లవర్స్ వేశారు.
పళ్ళు కలర్ వచ్చింది బ్లౌజు. ఇది వచ్చేసి ఇంకొక శారీ, శారీ నెట్టెడ్ శారీ, ఇది 3 కలర్స్ ఉంటుంది. ఇది వచ్చేసి పళ్ళు, ఇక్కడ చూస్తున్నారు కదా ఇవన్నీ ఫ్లవర్స్ పళ్ళుకి వచ్చాయి. తర్వాత శారీ మొత్తం 2 కలర్స్ ఉంటుంది, వైలెట్ కలర్ అండ్ యెల్లో కలర్. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా అలాగా అక్కడక్కడ ఫ్లవర్స్ వచ్చాయి మధ్యలో, ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా అలాగా. ఫ్లవర్స్ మధ్యలో స్టోన్స్ వచ్చాయి రెడ్ది. ఇది వచ్చి బ్లౌజు, బ్లౌజ్ వచ్చేసి ఇలా డిజైన్ స్టిచ్ చేయించుకున్నాను ఎల్లో కలర్ బ్లౌజ్, ఎల్లో కలర్ బ్లౌజు. ఇది వచ్చేసి ఇంకొక శారీ, శారీ మొత్తం ఇలా వచ్చింది. ఇవి గోల్డ్ కలర్ ఫ్లవర్స్, ఇది వచ్చేసి పళ్ళు, పళ్ళు ఇలా వచ్చింది. ఇది వచ్చేసి ప్లెయిన్ బ్లౌజు, ఇది ఇంకొక శారీ, శారీ మొత్తం ఇలాగే ఉంటుంది. ఇది వచ్చేసి పళ్ళు, బార్డర్ వచ్చేసి కొంచెం పెద్దగా వచ్చి ఉంటుంది శారీకి. ఇది బ్లౌజు, ఇది కూడా జస్ట్ లైక్ ఏ ప్లెయిన్ బ్లౌజు. ఇది ఇంకొక శారీ ఎల్లో కలర్ది, ఇది ఎంబ్రాయిడరీ వర్క్. ఇది వచ్చేసి పళ్ళు, ఇక్కడ కనిపిస్తుంది కదా ఇలా ఉంటుంది పళ్ళు మొత్తం. శారీ వచ్చేసి ఇలా ప్లెయిన్గా అక్కడక్కడ ఫ్లవర్స్ వచ్చింటాయి, ఇక్కడ చూపిస్తున్నాను కదా అలాగా హాఫ్ అండ్ హాఫ్ లాగా. ఈ శారీ చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి బ్లౌజు, ఇది ప్లెయినే బట్ హ్యాండ్స్కి ఒకటే ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది. ఇది ఇంకొక శారీ, ఇది లైక్ పింక్ లాగా ఉంటుంది, నాకు కూడా కరెక్ట్గా తెలీదు. చూసారా తణుకుల్లాగా వచ్చాయి. ఇది పళ్ళు, పళ్ళు చాలా బాగుంటుంది శారీకి. శారీ మొత్తం ఇలా ఉంటుంది, అక్కడక్కడ ఫ్లవర్స్ అలాగే ఇలా లైన్స్ వచ్చుంటాయి. ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇలా లైన్స్ కూడా వచ్చింటాయి అక్కడక్కడ. ఈ కలర్ చాలా బాగుంటుంది. ఇది బ్లౌజు, బ్లౌజుకి కూడా అంతే, బ్యాక్ సైడ్ ఫుల్ ఫ్లవర్స్ వచ్చాయి, హ్యాండ్స్కి బార్డర్ లాగే వేశారు. ఇది వచ్చేసి ఇంకొక శారీ, థిక్ గ్రీన్ కలరు. ఇక్కడ చూపిస్తున్నది పళ్ళు, ఇలా పళ్ళుకి బార్డర్ వచ్చి ఉంటుంది, అక్కడక్కడ ఫ్లవర్స్ వచ్చింటాయి. ఇది వచ్చేసి బార్డర్ లాగా వచ్చింది పళ్ళుకి, మొత్తం శారీ అంతా ఇలా వచ్చి ఉంటుంది, అక్కడక్కడ ఫ్లవర్స్. ఇది వచ్చేసి బ్లౌజు, బ్లౌజుకి కూడా ఫ్లవర్స్ వచ్చింటాయి. ఇలా బార్డర్ వచ్చి ఉంటుంది, హ్యాండ్స్కి కూడా అక్కడక్కడ ఫ్లవర్స్ వచ్చింటాయి.
ఇవేనండి ఇక్కడ నా దగ్గర ఉన్న శారీసు. మీకు ఏ కలర్ శారీ నచ్చిందో నాకు కమెంట్స్లో చెప్పండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.